వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల మిగతా పాఠశాలలకు ఆదర్శంగా ఉందని డీఓ రాధాకృష్ణ అన్నారు. ఇక శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ప్రభుత్వ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ మున్సిపల్ చైర్మన్ మాధవితో పాటు జిల్లా విద్యాధికారి రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేములవాడ మున్సిపల్ చైర్మన్ మాధవి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని, విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇక డీఓ రాధాకిషన్ మాట్లాడుతూ వేములవాడ ప్రభుత్వ బాలికల పాఠశాల మిగతా పాఠశాలకు ఆదర్శంగా ఉందని, ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలతో బాలికా పాఠశాల జిల్లా స్థాయిలో పేరు పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, రాజేంద్ర శర్మ, ప్రధాన ఉపాధ్యాయురాలు సుహాసినితో పాటు అధ్యాపక సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక ఎన్రోల్మెంట్ ఉండి ఈ పాఠశాలకు మనము ఎన్ని చేసినా తక్కువనే అనిపిస్తుంది. ముఖ్యంగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రైవేట్ ఎడ్యుకేషన్ అఫోర్డ్ చేయలేరో చాలామంది పిల్లలు ఇంకా ఈ పాఠశాలకు రావడానికి ఎంతోమంది పిల్లలు ఉన్నారు చూస్తారు కాబట్టి ఈ వేములవాడకు అడిషనల్ క్లాస్ రూమ్స్ మనము ప్రపోజ్ చేసి మరి వాటిని మంజూరు చేసుకునేలా చూద్దాం. తర్వాత మరి స్కూల్ విషయానికి వస్తే మరి రెగ్యులర్గా సిన్సియర్గా ఉపాధ్యాయులందరూ కూడా మరి పాఠశాలకు సంబంధించినటువంటి క్రమశిక్షణతో నడుస్తున్నటువంటి పాఠశాలగా నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. మరి ఉపాధ్యాయులు కమిటెడ్గా పనిచేస్తూ ప్రతి సంవత్సరము 10వ తరగతి పరీక్షలను లోపల పిల్లలు మంచి ఉత్తీర్ణతను సాధించే విధంగా మేము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు ఉదయం సాయంత్రం నిర్వహిస్తూ విద్యలో వెనుకబడ్డటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం అనేది అభినందనీయమైనటువంటి విషయం. మనకు 19వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఎగ్జామ్స్ మన జిల్లాలో జరుగుతాయి. మరి మీరందరూ కూడా ఇంకా మీకు కొన్ని ఒక కొంత సమయం మీ చేతిలో ఉంది, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సెల్ ఫోన్లకు టీవీలకు దూరంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. ఫలితాల లోపల మరి ముందుంటారని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ 10th క్లాస్ పిల్లలందరికీ
బెస్ట్ విషెస్ చెప్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా వచ్చి మీ స్కూల్లో నేను సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ఈ ఉన్నత పాఠశాలలో అనుభవం గల అధ్యాపకులచే నాణ్యతమైన విద్యను అభ్యసిస్తారు కాబట్టి మనం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మన మంచి జీపీఏని సాధించగలుగుతున్నాము. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో మీరు అంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న టెన్త్ విద్యార్థులు ముఖ్యంగా అంటే సెల్ ఫోన్స్ కానీ టీవీలు కానీ దూరంగా ఉంటేనే మేము మనం కాన్సన్ట్రేషన్ సబ్జెక్ట్ పైన దృష్టి చేస్తేనే మంచి జీపీఏని సాధించగలుగుతాము. మరి అంటే ఆ మంచి ఉత్తీర్ణత సాధిస్తే మన పాఠశాలకు అధ్యాపక బృందానికి కానీ మరి తల్లిదండ్రులు కానీ మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. అంటే మంచి విద్యతో పాటు మరి విద్యను అభ్యసిస్తే మంచి విజ్ఞానం కానీ మంచి సైన్స్ పరంగా ఇంకా అనేక రంగాల్లో వాళ్ళు అనేక అడుగులు తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు అనేక రంగాల్లో ఇంకా ముందుండి మంచిగా పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా మన పట్టణ ప్రజలు భాగంగా ఈ స్కూల్కి వచ్చేసినప్పుడు మన పాత స్కూల్ని డిస్మెంటల్ చేయవలసిందిగా మన హెచ్ఎం గారు కోరడం జరిగింది. మరి తప్పకుండా మేడం సార్ మేము ఈ పాత స్కూల్ని డిస్మెంటల్ చేసి మరి అకామిడేషన్ పెంచుకునే విధంగా అంటే ప్లేగ్రౌండ్ని చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. మరి అకామిడేషన్ అంటే తరగతులు కూడా ఎక్స్ట్రా పెంచుకోవచ్చని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికోసం సాయశక్తులు కృషి చేసి మా మున్సిపల్ తరఫున నా వంతు సహకారం మీ స్కూల్కి అందిస్తానని తెలియజేస్తున్నాను. మరి ఇంకా చక్కటి అవకాశాన్ని నన్ను ఇక్కడికి ఆహ్వానించి నేను సన్మానించినందుకు అధ్యాపకుల బృందానికి మరియు ఇక్కడ వచ్చిన అందరికీ బిడ్డలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ఈ ప్రైవేటు స్కూళ్ళ కన్నా ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని మీరందరికీ పక్క ఉన్న వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసుకుంటా ఈ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో చదివే విధంగా మీరందరూ సహకరించాలని పిల్లలకు మీ పక్క దోస్తులు కానీ వాళ్ళు వాడల వాళ్ళు కానీ ఉంటే వాళ్ళందరికీ చెప్పుకొని ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మంచి నాణ్యత ఉంటుంది. మీరు డబ్బులు ఖర్చు కాకుండా తర్వాత ఏమైనా ఎడ్యుకేషన్ కానీ ప్లేగ్రౌండ్ కానీ అవన్నీ మీకు ఏర్పాటు చేసుకుంటుంది కనుక గవర్నమెంటు మీరు అటువంటి దాంట్లోకి వచ్చేటందుకు ఎంకరేజ్ చేసి ఈ గవర్నమెంట్ స్కూళ్లను డెవలప్ చేసేటందుకు మీరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ